ప్రభాసు 4 కోట్లు ఇచ్చాడు. అంటే నాకు ఏం తెలియదు, ఏదో గొడవనిగా అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి నాకు గొడవ ఉండేది. గొడవ అంటే నేను ఉన్న వాస్తవం చెప్పా. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్గా చేస్తాడా అల్లు అర్జున్ స్టైలిష్గా చేస్తాడా అన్న దాంట్లో నేను అల్లు అర్జున్ స్టైల్గా చేస్తాడని చెప్పాను. ఇక దాని మీద నన్ను చంపేస్తాననేసి చాలా గొడవలు చేశాను. దాన్ని నేను పోలీస్ కేసు కూడా పెట్టాను. సో అంటే మీరు అంత సింపుల్గా చెప్తేనే అలా అన్నారంటారా? ఎందుకంటే ఆల్రెడీ అల్లు అర్జున్కి స్టైలిష్ స్టార్ అని పేరు ఉంది కదా, ఆయన స్టైలిష్గా చేస్తాడు అంటే ఫ్యాన్స్కి అంత కోపం రావాల్సిన పనేముంది? అంటే ఇలాగ మీలాగా ఒక బిడ్డ అడిగింది నన్ను క్రితిక్ అనేసి సోషల్ పోస్ట్లో. నేను సినిమా వాడిని, సీనియర్ మాస్టర్. సో నేను ఇప్పుడు మీకు ఉన్న అనుభవంలో ఎవరు బాగా చేస్తారు? ఇప్పుడు రాకేష్ మాస్టర్ ప్రభా స్టూడెంట్, ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు, దాసరి అరుణ్ కుమార్, బ్రహ్మానంద కొడుకు, ఇట్లా బోల్డ్ మంది రాకేష్ మాస్టర్ విద్య నేర్చుకున్నారు. కనుక వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో మాస్టర్ని అడిగితే చెప్తారన్న ఉద్దేశంతో మీరు అడుగుతారు. నేనేమన్నా అంటే ఇప్పుడు చిరంజీవి అన్నాను, డ్యాన్స్లు ఎవరు బాగా చేస్తారంటే చిరంజీవి బాగా చేస్తారు ఇప్పుడు జనరేషన్ అని అడిగింది ఆ బిడ్డ. ఆ బిడ్డ అడగడంలో కూడా తప్పులేదు. ఇప్పుడు మా జనరేషన్కి ఎన్టీ రామారావు గారు, తర్వాత చిరంజీవి గారు. ఇప్పుడు జనరేషన్ మీ జనరేషన్ అంతా వీలే కదా, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ నుంచి ప్రభాస్ ఎంత మీ జనరేషనే కదా. అప్పుడు నేను జూనియర్ ఎన్టీఆర్ బాగా చేస్తాడు కానీ అల్లు అర్జున్ చాలా స్టైలిష్గా చేస్తాడు డ్యాన్స్లు, అల్లు అర్జున్ బాగా చేస్తాడు అన్న. జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ సూపర్గా చెప్తాడు, అల్లు అర్జున్ కన్నా బాగా చెప్తాడు అన్న. అది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేక నన్ను తిట్టారు. తిట్టిన తర్వాత నేను ఓపిక బట్ట ఫోన్లు చేశారు. నేను ఫోన్ నెంబర్ ఎందుకు ఇచ్చానంటే, నేను F2FB ఫిల్మ్ నగర్ టు ఫేస్బుక్ అనే సినిమాని ప్రజలే ప్రొడ్యూసర్స్ SRK పబ్లిక్ ప్రొడక్షన్ అని ఒక బ్యానర్ పెడుతున్నాను, 100 రూపాయలు సహాయం చేయండి అని. దానికి నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ తీసుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు నా ఫోన్లో కూడా అదే నెంబర్, నేను సత్యాంత వరకు అదే నెంబర్ ఉంటుంది. అది వాళ్ళకి అర్థమైపోయింది. నైట్ అండ్ డే ఫోన్ చేయడం, ఫారెన్ నుంచి ఫోన్ చేస్తారు, అమ్మ నా బూతులు తిడతారు, బెంగళూరు నుంచి. సరే నేను కాదని 2వ సారి ఇంటర్వ్యూ ఇచ్చాను మళ్ళీ సోషల్ పోస్ట్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి, వాళ్ళ తాత సమాధి కాడికి వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి ఏదో మౌనం అటు ఇటు అనడం కాదు, ముందు మెడ్రాస్లో చెన్నైలో వాళ్ళ తాత ఇల్లు, మందు బాటిల్స్, ప్యాకాట ఆడడం, ఎన్నో వ్యభిచారి పనులు కూడా జరుగుతున్నాయి అక్కడ వాళ్ళు చెప్తున్నారు, పోలీస్ కేసులు కూడా అవుతున్నాయి. అలాంటి ఇల్లుని కాపాడండి, ఎగ్జిబిషన్ చేయండి, మ్యూజియం చేయండి అని అన్నాను. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. నిన్ను చంపుతాము అక్కడ. మీరు ఊహించలేదా అంటే ఇలాంటి ఏమైనా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అమ్మా ఒకటి యథార్థాలు చెప్పడంలో తప్పేం లేదు కదా. ఇప్పుడు నేను అబద్ధం ఆడితే బాధపడాలి, నేను యథార్థంగా చెప్పాను. వాళ్ళ తాతది అక్కడ పాటుపడలేదు ఇల్లు, మీరు చూడలేదు ఎప్పుడు TV 9లు? అది మీరు అంటే మీకు అవసరం లేదు, ఎందుకంటే పెద్ద ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే మాకు అవసరం. మీలాంటి వాళ్ళు కూడా నేను యథార్థంగా చెప్పాల్సిన బాధ్యత నాకుంది కనుక చెప్తాను. అలాంటివి చెప్పినప్పుడు ఇంకా జీర్ణించుకోలేకపోయారు. ఎన్టీ రామారావు ముందు ఈ పిల్లోడు గిచకాయ అన్న, ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. మనిషి పూజ అంటే ఏమంటారు దానికి, ఏమిటి అభిమానం, మనిషిని అభిమానం, మనిషిని మనిషికి పూజ చేయడం ఏంటి? పూజ మీ ఇంట్లో ఎవరికి పూజ చేస్తారు? మీ ఇంట్లో ఏ దేవుడికి? అందరు దేవుళ్ళు ఉంటారు. మీ కులదేవత ఏదో ఉంటుంది కదా, అలా ఏం లేదు. తెలుసుకోవాలి అమ్మవాళ్ళ తేడా. రేపు ఎందుకు నీ బిడ్డలకి చెప్పాలి కదా సాంప్రదాయాలు. నేను అసలు 3 దేవుళ్ళు కూడా నమ్మను. నేను ఏమన్నా అంటే మీ కులదేవత ఏదో ఉంటుంది కదా, ఆయన పూజ చేస్తారు, వెంకటేశ్వర స్వామి, శివుడా, సాయిబాబా ఏదో ఉంటుంది. సో ఆ దేవుళ్ళకి పూజ చేయాలి కానీ వీళ్ళకి పూజ చేయడం ఏందమ్మా హీరోలకు?
పాలాభిషేకం పూలమాలేసి సచ్చాడా లేదు బతికాడా లేదు సచ్చి బతికి దేవుడై ఉన్నాడా అంటే వారి అభిమానం అలా తయారు చేస్తున్నారు అనుకోవాలి కదా అమ్మా అభిమానం పాలు పూలు వేసి దండం పెట్టడం అరే మనుషులకి దండం పెట్టడం ఏందా అంటే మనుషుల్ని దేవుళ్ళని చేస్తున్నారే దేవుణ్ణి దేవుడుగా చేయండి